గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం చోడవరం బైపాస్ సెంటర్ లో గల మాదిగ హకిత జిల్లా కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దళితులను పేద వర్గాలను అన్ని విధాలుగా మోసం చేశారని, కానీ దానికి భిన్నంగా నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు 5 మంత్రి పదవులు ఇచ్చి దళితులకు ఉన్నత స్థానం కల్పించాలని కొనియాడారు. కోర్టులు ఇతర రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తన సాయశక్తుల చంద్రబాబు అడ్డుపడుతున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కేవలం హైదరాబాద్ పట్టణాన్ని మాత్రమే అభివృద్ధి చేశారని, నేడు జగన్ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రమంతా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రామచంద్రపురం మా మాదిగ ఐక్యవేది ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాదిగ జాతి ముద్దుబిడ్డ నందిగామ్ సురేష్ అన్న ఆదేశాల మేరకు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు మెరుగు నాగార్జున గారి ఆదేశాల మేరకు, మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారన్న ఆదేశాల మేరకు ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారని ఒకరంటే ఎస్సీలు సుప్రీం ఉండని ఒక్కో నాయకుడు అన్నారు, ఎస్సీలు అసలు చదువే రాదని ఇంకో నాయకుడు అన్నారు. ఇలా ఎన్నిసార్లు విమర్శించినా కానీ ఏ ఒక్కసారి కూడా ఖండించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన బుద్ధి ఏమైపోయిందంటే, ఎస్సీలకు కనీసం న్యాయం చేయకపోగా వాళ్ళు సపోర్ట్ చేయకపోగా దళితులకు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సర్వీసును తట్టుకోలేక ఇంగ్లీష్ విద్య కావచ్చు, ఇళ్ల పట్టాల పంపిణీ కావచ్చు, అలాగే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల ఏర్పాట్లో కావచ్చు, ఏమీ చేయలేక చేతగాని దద్దమ్మగా ఆయన కోర్టుల్లో కేసులు వేస్తూ దళితులకు ఏ విధంగా న్యాయం చేయకుండా అడ్డుపడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చెప్పేది ఒకటే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడైనా కానీ గత సంవత్సరం 2014-19 కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మీరు ఏ ఒక్కరికైనా మా మాది కమిటీకి ఎవరికైనా మీరు ఎంపీ సీట్ ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అతి సామాన్యులైన నందిగామ సురేష్ గారికి ఎంపీ సీట్ ఇవ్వడంతో పాటు మా మాదిక సామాజిక వర్గానికి సమన్వయంగా చూస్తూ ఐదుగురు మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది.